ప్రముఖ రాజకీయ నేత, వైఎస్ఆర్సిపి పార్టీకి వెన్నెముక లాంటి మనిషి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం చాలా చాలా రాజకీయ రంగులను పులుముకుంటుంది. నిజానికి గుండెపోటు అని తేల్చి చెప్పిన కుటుంబ సభ్యులు, అలాగే మిగిలిన సన్నిహితులు ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి పిఏ అనుమానంతో అది కాస్త పోస్ట్ మార్టంకి వెళ్ళటం, పోస్ట్ మార్టం అయిన తర్వాత అది కాస్త మరణం అంటే సహజ మరణం కాదని, హత్య అని తేలటం నిజంగా అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇదేంటి ఇలా జరిగింది అనే లోపల ఒక్కొక్క నిజం బయటకు వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఇప్పటికే సిట్ బృందం ప్రత్యేక దర్యాప్తులను చేపట్టింది. అయితే దీనిలో ఒక్కొక్క నిజం బయటికి వస్తుంది. దానిలో ఏ నిజాలు బయటికి వచ్చాయి అనే విషయాన్ని గనక పక్కకు పెడితే, శనివారం ఉదయాన్న ఒక లేఖ అక్కడ ఘటనా స్థలంలో దొరికింది. ఆ లేఖ ఇప్పుడు సంచలనం రేపుతుంది. అయితే దానిలో డ్రైవర్ ఈ ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడినట్టుగా వివేకానంద రెడ్డి గారు అది రాసినట్టుగా ఉంది. ఆ ఒక లేఖని ఫోర్నిక్స్ ల్యాబ్కి పంపించారు మన సిట్ అధికారులు. ఇక ఆ తర్వాత అక్కడ సిట్ అధికారులు వెంటనే చూసింది ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా లేవా అని. అయితే దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాలు లేవు. దాంతో ఆ సందులోనూ, అలాగే ఆ ఒక్క ప్రధానమైన కూడల్లోనూ ఏదైనా సీసీటీవీ ఫుటేజ్లోనే ప్రధాన నిందితులు ఎవరైనా దొరుకుతారా అని వేచి చూస్తున్నారు పోలీసులు. అయితే దీనికి తగ్గట్టుగా దర్యాప్తులో ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం తీసుకుంటున్నారు. అయితే దానిలో ప్రధాన నిందితులుగా డ్రైవర్, అలాగే వేరే ఇతరత్ర ఆయనకి కావాల్సిన వాళ్ళు, సన్నిహితులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఇంటి వైపు నుంచి ఎవరైనా వెళ్తున్నారా వస్తున్నారా అనే విషయాలపై చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సిట్ బృందం ఒక్క విషయాన్ని కూడా, కేవలం అంటే కేవలం చిన్న విషయాన్ని కూడా ఎక్కడ వదలకుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయం గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, అలాగే విచారిస్తున్నారు. అయితే ఏ నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయా అంటూ వైఎస్ఆర్సిపి శ్రేణులు చాలా కసిగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే తమ ప్రియతమ నేతని అలా చంపేయటం నిజంగా దారుణమని, వైఎస్ఆర్సిపి నేతలు ఈ ఘటనను పాల్పడిన వాళ్ళకి దుమ్మెత్తి పోస్తున్నారు.